నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఒక బర్నింగ్ టాపిక్, సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హాట్ టాపిక్గా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు సోషల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసెస్కి పనికిరారా? ఆ మాటకు వస్తే దివ్యాంగులైనటువంటి సర్జన్ల మీద కూడా ప్రజలకు నమ్మకం ఉండదా? ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మనతో పాటుగా ఉన్నారు హైదరాబాద్లో ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవడమే కాదు ఆల్ ఇండియా సర్వీసెస్లో పోటీ పడుతున్నటువంటి చిరంజీవి గారు మనతో పాటుగా ఉన్నారు. హలో చిరంజీవి, ఎలా ఉన్నారు మీరు? ఫైన్, మీరు బాగున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఎలా అనిపిస్తోంది ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం అనేది? ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను, సో ఈ సొసైటీలో నేను సర్వే అవ్వాలంటే నీ టు ఎడ్యుకేట్ ఫస్ట్. సో ఆ విధంగా చూసిన చాలా డెవలప్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవని, ఏజ్ ఏ ఒక ఆల్ ఇండియా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే కావాల్సిన నాలెడ్జ్ని కానీ ఈ సొసైటీని అర్థం చేసుకోవడానికి కానీ చాలా డెవలప్ అయ్యాను. సో చాలా ఎంపవర్ అయ్యాను నేను రూరల్ టు అర్బన్ రావడానికి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది హైదరాబాద్కి వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం. ప్రిపేర్ తెలుగు మీడియం, సో నేను స్టార్టింగ్లో ఫీల్ అయ్యేవాడిని, అరే నేను తెలుగు మీడియం క్రాక్ చేస్తానా చేయలేనా, సో తెలుగు మీడియం సోర్సెస్ లేదు కదా, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కదా, సో ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఉండేవాను. బట్ ఇక్కడికి వచ్చాక యా ఐ కెన్, సో చేయగలనని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. తెలుగు మీడియం నాకు వస్తుందా లేదా అనుకున్నారు, దాన్ని బయటకు వచ్చారు. యూ క్రాక్డ్ ఇట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళారు, సివిల్స్లో మెయిన్స్ దాకా కూడా వెళ్ళారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కూడా ఈ సర్వీసెస్లో లేకుంటే ఈ సొసైటీలో భాగం, ఐఎమ్ నో లెస్ దాన్ టు ఎనీ అదర్ పర్సన్, ఎవరికి నేను తక్కువ కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకుంటే వివక్ష అనేది కనిపిస్తోందా ఈ మధ్య కాలంలో? అది పెరిగింది అనిపించిందా? కనిపిస్తుంది మ్యామ్, ఆబ్వియస్లీ సొసైటీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 75 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక ఉమెన్కి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రానిచ్చే వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రానున్న రోజుల్లో సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు హై పొజిషన్లో ఉంటున్నారు నవే డేస్ విత్ సపోర్ట్. బట్ మాలాంటి వాళ్ళకి మానసికంగా ఒక తెలియని ఒక ఆవేదన ఉంటుంది. సో మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఒక చైల్డ్ వీల్ ఒక వీల్ చైర్ పర్సన్ ఉంటారు, రెండు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేట్ నో వరీస్, బట్ ఇఫ్ దే ఆర్ అన్ఎడ్యుకేట్ వాట్. సో వాళ్ళు చేయలేరు, మనోవేదన బయట చెప్పలేరు. డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, దీనికి తోడు వివక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ డిపెండెన్సీ మేము సమ్టైమ్స్ నేను డిపెండ్ అవుతుంటాను, సో ఆ డిపెండెన్సీ లేకుండా నేను సర్వే అవ్వలేము. బట్ మేము దాన్ని క్రాస్ చేసుకొని మీలాంటి వాళ్ళతో మేము పోటీ పడాలి. పడాలి మేము ముందు ఫిజికల్గా కాదు, మెంటల్ కూడా స్ట్రాంగ్ అవుతేనేమో మీలాంటి వాళ్ళతో పోటీ పడగలుగుతాం. సో ఆ సొసైటీలో మేము సర్వే అవ్వగలుగుతున్నాం, అనేక రంగాలు కూడా మేము రాణించగలుగుతున్నాం. వివక్ష జరుగుతుంది, మాకున్న అవకాశాలను వినియోగించుకోవడానికి సపోర్ట్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము ఇంకా మూవ్ ఆన్ అవ్వగలుగుతాం. ఆ సపోర్ట్ సమాజం నుంచి, మీలాంటి వాళ్ళ నుంచి, అండ్ మా ఫ్యామిలీ వారికి అవేర్నెస్ కావాలన్నా సార్, మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి మాకు. ఎగ్జాక్ట్లీ. అండ్ యాజ్ ఎ ఆల్ డిపార్ట్మెంట్స్, అంటే ఐ మీన్ సొసైటీ కానీ, ఒక ఎన్జిఓస్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ స్టేట్స్ కానీ, ఈ సపోర్ట్ మాకు ఉండాలి. అప్పుడైతే మేము బయట రాగలుగుతాం. మా అందరి మీద రావడం చాలా కష్టం, ఎందుకంటే సపోర్ట్ లేకుండా రాలేం. సోషల్ ఇంక్లూజన్ అంటే అదే కదా, మన సొసైటీలో అందరూ పార్ట్, అందరు పార్ట్. ఆర్టికల్ 4 అంతా చెప్తుంది అందరు ఈక్వల్, బిఫోర్ చట్టం అందరు సమానులే. సో అందరు సమానంగా ఉన్నప్పుడే కదా మనం చేయగలుగుతాం. అది లేకుండా మీరు మీరు వేరు మేము వేరంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందులో మనం దివ్యాంగుల గురించి మాట్లాడుకున్నప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ అని వచ్చినటువంటి రీసెంట్ కామెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్ సునీతా సబర్వాల్ గారు చేసినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత ఏమనిపించింది చిరంజీవి గారు మీకు? యా టీచ్ చదవంగానే తెలియని ఒక చెప్పాలంటే లిటరల్గా ఫీల్ తెలియని ఒక బాధ వచ్చేసింది. ఎందుకంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే అర్థం లేని అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్యూరోక్రాట్గా ఉండి సర్వీస్ చేస్తూ 24 ఎక్స్పీరియన్స్ ఉన్న మీరే సర్వీస్ చేసి ఉంటారు ఎంత 24 ఇయర్స్లో, కానీ మీరు అర్థం చేసుకుంటే ఏ విధంగా అంటారు? సివిల్ సర్జన్స్ అన్నారు, ఒక పైలట్ అన్నారు. సో వాళ్ళకి మేము కాదు ఎలిజిబుల్, కరెక్ట్ కాదు అన్నారు. సో ఆల్ ఇండియా మన భారతదేశంలో లేకపోవచ్చు, కానీ ద వరల్డ్ ఫస్ట్ ఉమెన్ పైలట్, 2 arms లేవు, ఆమె పైలట్ అయ్యారు కదా, మరి హౌ, ఎందుకు ఇచ్చింది? అండ్ రీసెంట్గా సురేష్ అద్వానీ సార్, ఆయన ఆంకాలజిస్ట్ అయ్యారు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు నాకు 2 lakhs లేవు అనుకుందాం హ్యాండ్ కాకుండా, నేను సివిల్ సర్జన్ పనికి వస్తాను కదా, నేను ఎందుకు పనికిరాను? నాకు కావాల్సిన సివిల్ సర్జన్ 2 hands కావాలి, మైండ్ కావాలి,
అక్కడ ఏబిలిటీ కూర్చుని ఏబిలిటీ అనుకుంటే చాలు కదా, అంటే మీరు ఎట్లా దాన్ని ట్రీట్ చేయగలుగుతారు, అది ఎంతవరకు కరెక్ట్ అని, అంటే మీరు ఏ క్రైటీరియా బేస్ చేసుకొని అన్నారు, ఆ క్రైటీరియా బేస్ చేసుకొని చెప్పాలి కదా. సో మీరు ఒక ఆఫీసర్గా ఉండి చేయడం చాలా అది కరెక్ట్ కాదనిపించింది. ఇంటర్గా అది తిను 2 డేస్ అవుతుంది సరిగ్గా తినుకోలే ఫుడ్, ఎందుకంటే అది మీరే సపోర్ట్ చేయాలి, మీరే సర్వీస్ చేయాలి, అటువంటిది మీరే డిస్క్రిమినేట్ చేస్తే మేము ఎట్లా సర్వే అవుతాం. ఇప్పుడు మీరే చేస్తే ఓకే, మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని చూసి ఓకే ఏం సపోర్ట్ చేస్తుంది కానీ మాకు ఇంకొక ముందు సపోర్ట్ చేస్తారు, కొంచెం సపోర్ట్ చేయమని అడగట్లేదు కూడా నా, జస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎంపవర్ చేస్తే మేము మూవ్ ఆన్ అవుతాం. ఇప్పుడు నేను ఐమ్ ఎడ్యుకేట్ నో వరీస్, నా ఇప్పుడు నేనన్న ఒక రూరల్ పీపుల్ నుంచి ఎడ్యుకేట్ అయిపోయి ఇంత అలా వచ్చాను ఉండగలుగుతున్నాను, నాకంటే ఇంకా బ్యాక్వర్డ్ అయి ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎవరు చేస్తారు, వాళ్ళు ఇంకా మనోవేదన చెందుతారు. సో అటువంటి వాళ్ళ పరంగా మీరు ఆలోచన చేయవాలి. ఇప్పుడు ఈరోజు యావత్ భారతదేశమే మీ ట్వీట్కి 2.5 కోట్ల మంది దివ్యాంగులు మీ రోజు బాధపడుతున్నారు మీ ట్వీట్ వల్ల. సో అటువంటి వాళ్ళని మీరు ఉద్దేశించి ఎట్లా అనగలుగుతున్నారు మీరు? తను ఒక మాట అన్నారు, దివ్యాంగులైన వాళ్ళకి, డిసేబిలిటీతో ఉన్న వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్కి వచ్చినట్టయితే విపరీతంగా తిరగాల్సి ఉంటుంది, ఫీల్డ్ వర్క్, శారీరక శ్రమ లాంటివి చేయాల్సి ఉంటుంది, అవన్నీ చేసేటువంటి స్టామినా ఉండదు వాళ్లకు, థింక్ ట్యాంక్స్గానో లేకుంటే డెస్క్ జాబ్కో పరిమితం అవుతే బాగుంటుంది కదా, దానికి వాళ్ళు బెస్ట్ సూటబుల్ అనిపిస్తోంది అనే మాట. ఎగ్జాంపుల్ అరుణిమ సిన్హా, ఆమె ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. సో పోయినప్పుడు ఆమె అవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. సో 2 కాళ్ళు లేకపోయినప్పుడు అవరెస్ట్ శిఖరా అధిరోహించిన ఆమె, అటువంటి వాళ్ళు ఒక ఫీల్డ్ వర్క్ నార్మల్ రోల్ నడవలేరా? నడవగలుగుతారు, దే కెన్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను నడవలేనా, నేను ఫీల్డ్ వర్క్ చేయలేనా? సపోర్ట్ చూడండి ఫస్ట్, మీరు చే నడవగలుగుతుంది ఎందుకు ఫీల్డ్ వర్క్ చేయలేం? సమ్ పీపుల్స్ కాకపోవచ్చు కానీ మేము చేస్తాం కదా, మమ్మల్ని సపోర్ట్ చేస్తే, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము చేస్తాము. సరే సివిల్ సర్వీస్ మేము ఒక ఫీల్డ్ వర్క్ చేయలేమన్నారు, మీరు ఎంతమంది చేస్తారు మా అలాంటి వాళ్ళ సర్వీస్? మీ సర్వీస్ చేస్తుంటారు కదా, అవసరం ఏంటి అంటే, ఐ మీన్ మీరు చే మీరు మా అలాంటి వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము ఆ సర్వీస్కి రావాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. ఇది ఒక 1 ఇయర్ ప్రాసెస్. ఈ 1 ఇయర్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ చాలా వర్కౌట్ చేయాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ దగ్గర అండ్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ 12 to 14 hours ప్రిపేర్ అవ్వాలి మేము. సో మీతో మేము ప్రిపేర్ అవుతున్నాం. సో మీరు ఏ టైం ప్రిపేర్ అవుతుంది, అదే టైం ప్రిపేర్ అవుతుంది. మీరు డైలీ 1 day 5 days మెయిన్స్ ఎగ్జామ్కి ఎవ్రీడే ఒక సెషన్కి 3 hours 3 hours ఎగ్జామ్ రాయాలి. మీరు కంటిన్యూగా 3 hours రాయగలుగుతారా? ఇస్ ఇట్ పాసిబుల్? సమ్టైమ్స్ మీకు ఫింగర్స్ పెయిన్ వస్తాయి 3 hours కంటిన్యూగా రాయాలంటే. అటువంటిది మేము ఓవర్కమ్ చేసి టాప్లో ఉంటున్నాం, అంటే మాకు అంటే ఫిజికల్ స్టామినా లేదా మా దగ్గర. సరే మెయిన్స్ క్వాలిఫై అవుతున్నాం, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ దేనికోసం? కంప్లీట్ నాలెడ్జ్ బేస్డ్, అంటే ఇరా సింగిల్ మ్యాన్ టాప్ 1 ర్యాంకర్, మీరు ఆమె బీట్ చేయలేదా? అంటే ఆమె అంత ఫిజికల్గా స్టామినల్ ఉంటేనే ఆమె ఎంత ముందడుగేసి ఉంటుంది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వేడస్ బ్లైండ్ పీపుల్స్ కానీ, అంటే వాళ్ళు చేయగలుగుతున్నారు కదండి, మీరు చేయకుండా అంత ఫిజికల్ స్టామినా లేకుండా వాళ్ళు ఇది అవుతున్నారా? అంటే ఆల్ ఇండియా సర్వీస్ మేము ఎలిజిబుల్ కాదా? కొన్ని చెప్పని కాదంటే మేము వెళ్ళిపోతాం. ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా మాకు రూల్స్ ఎందుకు, లేదంటే మేము పక్క వెళ్ళిపోతాం. ఇంప్లిమెంట్ చేయవలసిన మీరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మాలో ఇంకెక్కడుంటారు, ఎంతవరకు సబబ అది? సో ఇప్పుడు స్విత్తా సబర్వాల్ గారు మాట్లాడిన తర్వాత బాలలత గారు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ట్రైన్ కోచింగ్ తీసుకుంటుంది కదా బాలలత గారి దగ్గర. సో బాలలత గారు కూడా ఫార్మర్ బ్యూరోక్రాట్, తను 2 సార్లు క్రాక్ చేసి 2 సార్లు మంచి ర్యాంక్ తెచ్చుకొని సర్వీసెస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తను రన్ చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా కమర్షియల్గా రన్ చేస్తున్నారా, ఎలా ఉంది తన రన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో, మీరు ఎలా దానికి కోచింగ్ తీసుకుంటున్నారు? నేను 2018లో మ్యామ్ దగ్గరకు వచ్చిన డైరెక్ట్గా. సో కోచింగ్ జాయిన్ అయినా, సో అయితే ఇక్కడ కోచింగ్ జాయిన్ అయినా వాళ్ళకి గైడ్ చేస్తున్నారు అప్పటి నుంచి నాకు. సో ఇక్కడ ఎవరైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారంటే సమ్ మనకంటూ ఒక పర్సనల్ వే వ్యూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆమె 2 times ర్యాంకర్ బాలత మ్యామ్, 2 times ర్యాంక్ అయితే ఆమె 8 ఇయర్స్ సర్వీస్ చేసి ఆమె అందులోనే ఏం ఆమె ఇంటర్నల్గా ఫీల్ అయ్యారు నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. సో ఈ సొసైటీకి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవ్వాలి నాలా, నేను బయటకు వస్తేనే ఇవ్వగలుగుతాను అని చెప్పి ఆమె బయటకు రిజైన్ చేసి ధైర్యంగా, ఆమె డిజబుల్డ్, దాని సపోర్ట్ లేదు బ్యాక్గ్రౌండ్లో, అండ్ సపోర్ట్ మీన్స్ సో ఆమె ఒక సపోర్ట్ ఉండాలి,
సపోర్ట్ లేకుండా అంత పొజిషన్ని వదులుకొని రాలేరు కదా నేను. దాన్ని వదులుకొని వచ్చి గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఆమె సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కాదు, కానీ ఆమె దగ్గరకు వచ్చిన మాలాంటి దివ్యాంగులకు గాను నార్మల్ పీపుల్స్కి ఆమె వంతు సహాయం చేస్తున్నారు. సార్ మీరు స్వయంగా మీరైనా సరే శ్వేత సబర్మణ్యం సరే స్వయంగా దీనికి వచ్చి చూడండి లోపల 15 మంది కానీ 20 మంది కానీ అక్కడ ప్రిపేర్ అవుతున్నారు ఫ్రీగా. ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఆమె అకామిడేషన్ ఇస్తుంది మాకు, నేను అక్కడే ఉంటున్నాను, సో నాకు ఆమె సపోర్ట్ చేస్తుంది. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ అని అలాగే ఎవరు ఇవ్వలేరు, సో ఆమెకు పాసిబిలిటీ అయినంత వరకు అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. అందులో నువ్వు అక్కడిని. ఇప్పుడు అసలు అంశం అనేది ఈ ఇష్యూ ఇంత వివాదాస్పదం అవ్వడం, ఇంత చర్చనీయాంశం అవ్వడానికి ప్రధాన కారణం పూజా కేట్కర్ అనే ఒక ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్. తను వచ్చారు ఫస్ట్, తను మిస్యూస్ పవర్స్ని మిస్యూస్ చేస్తున్నారనే దాంతో పాటుగా తను ఒక ఫేక్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకున్నారు, ఆ తర్వాత ఫేక్ డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా పెట్టారు అనే అంశం, దాని గురించి చర్చ రావట్లేదు. ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్లో ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ పెట్టుకుని వచ్చిన తర్వాత అసలైన వాళ్ళకి అర్హులకి ఎఫెక్ట్ పడుతుంది, అలాంటప్పుడు అక్కడ ప్రాపర్గా విజిలెన్స్ అనేది ఉండాలి, ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి కదా. అయితే యాజ్ ఏ బ్యూరోక్రాట్ మీరు ట్వీట్ చేసే ముందు ఆలోచించలేదు నాకు తెలియదు. సో ఆ పూజ కేట్కర్ మేము మా ఏదైతే ఫేక్ డిసేబుల్ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. సో మీరు వాళ్ళ మీద కామెంట్ చేయాలి ఏమని, యాజ్ ఏ బ్యూరోక్రాట్గా నువ్వు చేసిన తప్పు, వాళ్ళ సపోర్టు మనం చెయ్యాలి, అంటే మీరు చెయ్యాలి బ్యూరోక్రాట్గా. సో కానీ మీరు చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మమ్మల్ని మా మీద కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఉన్నటువంటి లూప్ హోల్స్ని అంటే మీరే సరిగ్గా అక్కడ లేనప్పుడు మమ్మల్ని మీద ఎలా డిస్క్రిమినేట్ చేస్తారు? అది చేయవలసిన బాధ్యత మీది, మీరే అన్నారు కదా. సో మీరు అన్నప్పుడు మీరు అటువంటి వాళ్ళు అటువంటి ఎన్నో చేస్తున్నారు బయటకు పడాలి, ఇంకా పడితే కూడా నాకు తెలిసి. సో అటువంటి వాళ్ళు చేస్తే మీరు ఆ మీద కామెంట్లు చేయకుండా మా మీద ఎంతవరకు చేస్తారు? అంటే హక్కులున్న మేము వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మా మీద కామెంట్లు చేస్తారు, కానీ ఏమీ లేని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళ మీద కామెంట్లు చేయలేరా? అంటే మీకు ఎంతవరకు ఇది న్యాయం అనిపిస్తుంది మ్యామ్? డిస్కషన్ అంతా పక్కదారి పట్టి పట్టింది. ఇప్పుడు దాన్ని పక్కదోవ పట్టించినట్టే ఉంది. యావత్ భారతదేశం ఇప్పుడు చూస్తుంది మీ కామెంట్ పైన, మీ చేసిన కామెంట్లు బట్టి డైవర్ట్ అయిపోయింది. దాన్ని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని పాయింట్అవుట్ చేయండి, పూజా కేట్గా చేసింది రైటా రాంగా మీరు అది పాయింట్అవుట్ చేయండి, దాన్ని ట్వీట్ చేయండి. వాళ్ళు మా హక్కును ఆమె లాక్కుంటుంది, మాకు రావాల్సిన 4% డిజబుల్డ్ పర్సంటేజ్లో మాకు 1000 పోస్టులో 40 మహైతే 35 పోస్టులు ఉంటాయి. అంటే ఐవల్ లాక్కుంటారు, అవి మాకు రావాల్సిన పోస్టులు మీరు లాక్కుంటున్నారు, దాని మీద మీరు ఫైట్ చేయండి మీరు కావాలంటే యాజ్ ఎ బ్యూరోక్రాట్గా. కానీ మా కోసం మీరు ఎందుకు అలా చేస్తున్నారు? అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే అంతవరకు కరెక్ట్ మీకు అనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంది, ఎక్కడ వీఆర్ నో వే లెస్ దాన్ టు ఎనీ అదర్ పర్సన్స్ అని చెప్పుకున్న తర్వాత ఇంక్లూజివ్ సొసైటీ గురించి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అసలు అంశం అంతా పక్కదారిపోయి ఒక బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా వేరే ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడం. నిజంగా ఒక జెన్యూన్ పీపుల్ ఉన్నారు, ఎవరైతే కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, న్యాయం జరగాలి అనుకుంటే చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమున్నాయి అనేది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇవ్వాల్సిన సజెషన్స్ అనేవి ఉంటాయి. అది కాకుండా మాట్లాడము అంటే ఇప్పుడు డిఫరెంట్గా ఇప్పుడు ఎవరు బాలతి గారు కౌంటర్ ఇచ్చారు అంటే దానికి ఇంకొక కౌంటర్ ఇవ్వడం, రీకౌంటర్లు ఇవ్వడం, దీంతోనే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మా లాంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నో హడల్స్ ఉంటాయి, ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, వాటిని వదులుకొని మేము వాటిని జయించి వాటిని మేము క్రాస్ చేసుకొని ప్రిపేర్ అవుతున్న సమయంలో సో మాకు బాలతి మెంట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మా లాంటి వాళ్ళు బయటకు వస్తే సర్వీస్ చేస్తారు. సో ఇప్పుడు ఇటువంటి లూప్ హోల్స్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న లూప్ హోల్స్ చూడండి, ఎగ్జామ్ రాశారు దాన్ని కరెక్ట్గానే దాన్ని ఏమంటారు ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూ చెక్ చేశారు, ఆమెని ఆమె సర్టిఫికేట్స్ని వెరిఫై చేశారు, ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది యూపీఎస్సీలో దాన్ని చెక్ చేశారు. అంటే అక్కడ సర్టిఫికేట్లోనే ఉన్నా చూసారా, లేదంటే ఫిజికల్గా ఆమె ఏం లోపం ఉందని చెక్ చేశారు? చెక్ చేసి డిజేబిలిటీ ఏ పర్సంటేజ్ లో ఉన్నది అనేది కూడా ఎలా ఐడెంటిఫై చేశారు? అసలు చెక్ చేసిన వాడు బాగున్నాడు, జాబ్ వచ్చిన వాళ్ళు బాగున్నారు, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు బాగున్నారు, కానీ మా పరిస్థితి ఏంటి మ్యామ్? ఇప్పుడు ఆ ఇయర్ ఒక పోస్ట్ పోయినట్టే కదా మా వాళ్ళది, మా కేటగిరీలో మా పీపుల్ మా లాంటి డిజబిలిటీ ఒక
ఇంటర్వ్యూకి వెళ్ళిన పెర్సన్ జాబ్ పోయినట్టే అక్కడ 1:2.5 తీస్తారు. అంటే అందులో ఒక పెర్సన్ పోయింట్, నా జాబ్ పోయినట్టే కదా, ఎంతవరకు కరెక్ట్? మేము సో ఒరిజినల్గా జరగాల్సినటువంటి డిస్కషన్ ఇది కదా. ఎస్, ఇది జరగాలి మేము. ఇది జరగాల్సిన డిస్కషన్ పోయి అంటే మన మన గవర్నమెంట్ సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని పాయింట్అవుట్ చేయకుండా ఒక పైలట్ కాదు ఒక సివిల్ సర్జన్ ఎంతవరకు కరెక్ట్ అది అసలు? అసలు అది మీరు అంటే మీరు మీకు ఉండే మాట్లాడుతున్నారా? నాకు అంతా లోపల వస్తుంది ఏం, కానీ చెప్పకూడదని చెప్పట్లేదు మీకు పర్సనల్గా. సో మీకు ఒక ఉంటుంది మినిమం, అది లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది జరగాల్సిన ఇష్యూ పూజా కేట్కరు, లేదంటే ఆ లూప్ హోల్స్ కోసం డిస్కస్ చేయాలి ఇక్కడ. ఇంకెలా స్ట్రెంగ్తన్ చేయాలి, వాట్ ఈస్ వాట్ నీడ్ అవి మానేసి మీరు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ దట్. అవును, ఇలాంటి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేశారు, స్టిల్ 5 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పుడు. సో ఇవన్నిటికీ ఇంటర్లింక్ ఆయనది ఉన్నది అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుకు చర్చకు వస్తున్నప్పుడు. సో ఆయన సార్ చేసినప్పుడు కూడా మీరు ఆ వాటి మీద ఫోకస్ చేయలేదు. రాజీనామా చేశారు సార్ అండ్ ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, కానీ మీరు వాటి మీద ఫోకస్ చేయలేదు. కానీ ఎందుకు ఎట్లా? ఇప్పుడు చేయండి కాల్తో, మీరు ఆ కామెంట్ డిలీట్ చేసి మీరు వచ్చి చేయకపోయినా చెయ్యండి. ఆ ఇష్యూ చేసినప్పుడు కదా రియాలిటీ బయటపడుతుంది. నాది రియాలిటీ పెట్టుకోకుండా మీరు దానికి కౌంటర్ ఇస్తుంటే మేము ఇంకా ముందడుగేస్తాం. మీరు వెళ్తే మేము ముందడుగేస్తాం, మా రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. మీరు ఇంకా మీరు కౌంటర్ ఇస్తే దానికి కౌంటర్ ఇస్తూనే ఉంటాం, కానీ మా రైట్స్ పరంగా మేము వెళ్తాం. మీన్స్ మేమైతే మా రైట్స్ మేము మా రైట్స్ మాకు వచ్చేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతీసేలా మీరు మాట్లాడారు. సో మీరు దయచేసి అంటే ఐ మీన్ మ్యామ్, మీరు అంటే స్మిత మ్యామ్, సో ఇటువంటి మీరు ట్వీట్లు చేసాము ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ సర్వెంట్గా మీరు ఉన్నప్పుడు గవర్నమెంట్ లూప్ హోల్స్ ఫైండ్అవుట్ చేయండి, వాటిని ఫైండ్అవుట్ చేయకుండా మా మీద ఫైట్ చేయడం ఎంతవరకు? సో ఫోకస్ పెట్టాల్సిన అంశాలు సొసైటీలో చాలా చాలా ఉన్నాయి మ్యామ్. స్మిత సుబ్రహ్మణ్యం చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా మీరు 24 ఇయర్స్లో సర్వీస్ చేశారు మా లాంటి వాళ్ళకి, నిజంగా మీరు చేస్తుంటే ఇటువంటి ట్వీట్ చేసేవారు కాదేమో నా పాయింట్ ఆఫ్ నాకు అనిపించింది. ఈవెన్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నవాడే దేనికైనా సరే ఇదవుతాడు, ఆలోచించి మాట్లాడతారు. అనుభవం లేనివాడు ఆలోచించి ఏదైనా మాట్లాడతారు. సో అది మీరు ఉందంటే మరి 24 ఇయర్ సర్వీస్ ఉందంటున్నారు మీకు, మీరు ఏం సర్వీస్ చేశారు? మీరు మాలాంటి వాళ్ళు చేశారా? చేస్తే ఇటువంటి ఆ వ్యాఖ్యలు అలా చేస్తారు మీరు. సో ఒక రకంగా సైకలాజికల్గా ట్రామా అనేది అయితే ఉంటుంది కదా, మేము మమ్మల్ని ఇలా రిస్ట్రిక్ట్ చేస్తారా, దీనికి పనికిరామా? 2 డేస్ అవుతుందా సార్ ఇంకా, ఎందుకంటే అది పడుకునే ముందరే ఒక ఆఫీసర్, మేము ఫ్యూచర్ ఒక ఆఫీసర్ అయితే అటువంటి కాబోయే వాళ్ళు మమ్మల్ని అటువంటి ట్వీట్ చేస్తాం ఎంతవరకు సార్ అవి అవుతుంది ఇప్పుడు? అంటే అనుకోడు పర్సనల్గా మిమ్మల్ని ట్వీట్ చేస్తే మీరు ఊరుకుంటారా మేము? మీ జెండర్ బేస్కి మిమ్మల్ని చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోలేరు కదా, మీకు మనోవేదన ఉంటుంది కదా మేము. మాకు అట్లా మా లోపాన్ని గుర్తించి మీరు ఎంతవరకు అలా చేస్తారు? మేము ఆ లోపం పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు. ఎంతమంది యావత్ భారతదేశం బాధపడుతుంది ఈరోజు మీ వల్ల? మాలాంటి దివ్యాంగులు ఎంతమంది బాధపడుతున్నారు? అర్హులేమో ఇక్కడ ఎటు కాకుండా ఉన్నారు, అనర్హులేమో కావాల్సింది పొందుతున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. కేవలం మీరే కరెక్ట్గా ఉంటే మాలాంటి వాళ్ళకి మూవ్ ఆన్ అవుతాం మేము, అన్నీ కావాల్సినవి మాకు వస్తాయి. ఏమీ లేవు. ఆర్టికల్ 14 ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎక్కడ అవుతుంది మీలాంటి వల్ల? పీడబ్ల్యూడీ యాక్ట్ ఏమవుతుంది? మన కాన్స్టిట్యూషన్ ఏమైపోయింది? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అవి అమీ లేవా? ఉంటే బయటకు వస్తాయి కదా మేడం. ఇంత వివక్ష ఉంది మేము సొసైటీలో నోవేడేస్. డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, ఇంకా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుంది? కానీ ఇటువంటి మహిళా సాధికారత అన్నారు, మరి దివ్యాంగుల సాధికారత ఎక్కడుంది? దానికోసం ఏం పోరాటం చేస్తున్నాం మేము? కనుక దిగ వస్తే ఎవరేం చేయలేరు, కానీ మాకు ఒక పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే మినిమం రిక్వైర్మెంట్స్ లేవు. అంటే మౌలిక సదుపాయాలు మాకు మినిమం లేవు. ఒక డిజబిలిటీ పీపుల్, ఒక వీల్ చైర్, ఒక పూర్ పీపుల్, ఐ మీన్ ఎకనామికల్గా కొంచెం వాళ్ళు బస్సు ఎక్కగలుగుతారా? వీల్ చైర్ ఎక్కలేరు కదా మేము. ఒక ర్యాంప్ ఉంటుంది ఒక పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ఆఫీసెస్లో. వాటి మీద డిస్కస్ చేయండి మీరు, మాకు కావాల్సిన వాటి మీద డిస్కస్ చేయండి. వాటి మీద డిస్కస్ చేయకుండా మీరు ఏవేవో వాటి మీద డిస్కస్ చేసి మమ్మల్ని మళ్ళీ మా మీద మీరు పాయింట్అవుట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడే మేము పబ్లిక్ ప్లేసెస్లో కానీ లేదంటే ఎవ్రీథింగ్ సొసైటీలో కావాల్సిన ఆ రిక్వైర్మెంట్స్ మాకు ఇచ్చినప్పుడే మేము మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నాం విత్ ఆల్ సపోర్ట్, సొసైటీ కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీలాంటి ఎంప్లాయ్ అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల నుంచి కానీ, అంటే మీ నుంచే మాకు రావాలి.
మీరు ఆ అల్టిమేట్గా మీ నుంచి మాకు ఇవన్నీ వస్తాయి, బికాస్ వీఆర్ ది ఇంప్లిమెంటెస్ట్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరే లేనప్పుడు మేము ఇంకెక్కడ ఉంటాం? అంటే మీరు సంస్కరణలు తీసుకురారు, ఎటువంటి మార్పులు చేర్పులు చేయరు, మాకు సాధికారత రాదు, కానీ మా మీద మీరు కౌంటర్ చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది చేసేది? సో ఆ ట్వీట్ చూసిన తర్వాత ఆందోళనలు అవుతున్నాయి, పోరాటాలు, హక్కుల సాధనలు ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ఒక రెస్పాన్స్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా గవర్నమెంట్ సైడ్ నుంచి? ఎలా ఉంటే బాగుంటుంది? యా, రావాలని కోరుకుంటున్నాం మేము. ఇది నా ఒక్కలు కాదు మేము, 2.5 కోట్ల మంది దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ రాకపోతే గవర్నమెంట్ ఉండి వేస్ట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మీరు చేయవలసిన సర్వీస్ మా కోసం. మీరే అంటారు దివ్యాంగుల సాధికారత, మహిళా సాధికారత, రకరకాల అన్ని ఫీల్డ్ అన్ని విధాలుగా సామాజిక వర్గ ఉండే వాళ్ళకి సాధికారత అంటారు. మీరే కనుక ఇటువంటి సమయంలో ఇటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇంకా వస్తూనే ఉంటాయి కామెంట్లు, వస్తూనే ఉంటాయి ఇటువంటి పుట్టుకుని వస్తూనే ఉంటాయి. సో ఎలా అయితే మీకు మద్దతుగా ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయో, ఆందోళనలు జరుగుతున్నాయో, సేమ్ తను పెట్టినటువంటి ట్వీట్కి అనుకూలంగా తనను డిఫెండ్ చేస్తూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజమే వాళ్ళకి స్టామినా ఉండదు, లేకపోతే మీరు చెప్పినటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను అని వస్తున్నటువంటి కామెంట్స్కి మీ రియాక్షన్ ఏంటి? ఎస్ మ్యామ్, ఇప్పుడు ప్రతి పీపుల్లోని అంటే ప్రతి ఇప్పుడు మీ మహిళలు కానీ దివ్యాంగులు కానీ ఓ ట్రాన్స్జెండర్స్ కానీ అందరూ అన్ని కొనుక్కునేళ్ళకి ఎలిజిబుల్ కాలే, చేయలేము కొనుక్కొని. ఇప్పుడు మేము ఉన్నాం, నేను ఐపీఎస్కి ఎలిజిబుల్ కాను. ఎందుకు ఎలిజిబుల్ కాను? బికాస్ ఆఫ్ నేను షూటింగ్ చేయలేను, ఐ యాక్సెప్ట్. బట్ నేను మెంటల్గా స్ట్రాంగ్, సో నేను డెస్క్ అడ్మినిస్ట్రేటివ్ చేయగలుగుతాను కదా, అంటే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయగలుగుతాను కదా సమ్టైమ్స్, అంటే నేను ఫీల్డ్ వర్క్ కాకుండా కానీ ఇక్కడ చేయగలుగుతాను. సో మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి, ఎవరైతే ఆమె మేడం గారి ట్వీట్కి సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు డైవర్సిటీఫైగా ఆలోచించండి. అప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఆమె ఏ విధంగా అసలు ఆమె ట్వీట్ చేసిన అవసరం ఏమిటి అని క్వశ్చన్ చేయండి ఫస్ట్. ఆమె ఏ పర్స్పెక్టివ్లో చేశారు దానికి ఆన్సర్ ఇమ్మానండి మాకు. దానికి రీకౌంటర్ ఇచ్చి జస్ట్ ఆస్కింగ్ అంటే మేము జస్ట్ ఆస్కింగ్లో మేము మూవ్ ఆన్ అవుతున్నాం. సో ట్రూ చిరంజీవి గారు, మీరు చెప్పింది నిజంగానే 2.5 crores పబ్లిక్ వాయిస్. అది ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, అందరూ కలిస్తేనే కదా సొసైటీ అనేది. సో మీరు కోరుకున్నట్టుగా మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వస్తుంది, ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ, అండ్ డోంట్ లూజ్ యువర్ ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆ స్పిరిట్ని కావచ్చు, జస్ట్ కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ ఐ రిక్వెస్ట్ యూ, నవ్ డేస్ మా వాయిస్ వినిపించాలంటే మీ సోషల్ మీడియా ఫ్రంట్ పిల్లర్, ఫోర్త్ పిల్లర్ ఇన్ డెమోక్రసీ సిస్టమ్. సో మీలాంటి సోషల్ మీడియా వల్ల కేవలం మాలాంటి ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. సో విత్ యువర్ సపోర్ట్, అంటే మీడియా సపోర్ట్తో మేము మా రైట్స్ మేము ఎంతవరకు వెళ్తాం. మీ సపోర్ట్ మాకు ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే మీ సపోర్టే మాకు ఉండాలి, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మేము యూ క్యాన్ Definitely, Chiranjeevi garu. Thank you so much. Best wishes to you. And we will meet once again. Definitely. After you achieve. Me achievement tharavata, we will celebrate your success also. Definitely, ma'am. Thank you so much. Thank you so much.